గాదరి కిషోర్ ఉన్నారు, చెప్పండి మొత్తం మీద ఈ రోజు కేసీఆర్ తీసుకున్నటువంటి అంశం ఏమంటారు? అంటే ప్రధానంగా ఈ తుంగతుర్తి నియోజకవర్గాన్ని కూడా పరిశీలించి చూస్తే కాళేశ్వరం నుంచి గతంలో 4 సంవత్సరాల నుంచి 8 పంటలు అత్యద్భుతంగా ఇక్కడ ఉన్న ప్రజానికం పండించుకున్నారు. 130,000 ఎకరాలకు ఇక్కడ నీరు అందించినాం గతంలో. నేను ఎమ్మెల్యే కాకట్టే ముందు దాదాపు 40,000 ఎకరాలకు నీరు అందుబాటులో ఉంటే దాదాపు 90,000 ఎకరాలకు మేము వచ్చిన తర్వాత నీళ్ళు అందించేటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు ఒక కుట్ర లోపల పెట్టుకొని, ఒక కక్షం లోపల పెట్టుకొని ఇప్పుడు ఈ క్షణం కూడా కాళేశ్వరం దగ్గర నుంచి, మేడిగడ్డ దగ్గర నుంచి దాదాపు 5,000 క్యూసెక్ల వాటర్ పోతూ ఉంటే లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉన్నా దాన్ని లిఫ్ట్ చేయకుండా రైతుల మీద కక్షపూరితంగా వ్యవహరించి కేసీఆర్ని బదనాం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందనటువంటి ఒక కుట్రకు ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వస్తాయనేటువంటి నమ్మకంతో, విశ్వాసంతో వీళ్ళు చెప్పినటువంటి మాట నమ్మి మా రైతాంగం అందరూ కూడా పొలాన్ని నాట్లు పెట్టుకున్నారు. ఇబ్బంది అయింది, వాళ్ళు పట్టించుకుంటారు, మనం చూసినాం, ప్రజలు ఆహ్వానించారు, మా దగ్గరకు వచ్చారు, మీరన్నా మాట్లాడాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలంటే మేమందరం క్షేత్రస్థాయి పర్యటన చేసిన తర్వాత ఆ విషయాన్ని తీసుకెళ్లి కేసీఆర్ గారు చెప్పి మీరు వచ్చి ఒక భరోసా ఇవ్వాలి. ఈ 100 రోజుల పాలన మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వంలో 180 మంది పైచిలుకు రైతులు ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ లోపల ఆత్మస్థైర్యాన్ని నింపి ఒక భరోసా ఇవ్వాలంటే మీరు బయటకు వస్తే బాగుంటుందని చెప్పేసి మాట్లాడిన క్రమంలో ఈరోజు పర్యటన పెట్టుకొని ముందుగా దేవరూపల దగ్గర పాలకుర్తి కాన్సెస్ తర్వాత తుంగతుర్తి తర్వాత సురపేట తర్వాత హాల్యాగోదాం అని చెప్పి పెట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నటువంటి ప్రకారం ఈ కరువు కూడా పూర్తి కారణం కేసీఆర్, 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కానీ ఇక్కడ పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయలేదు, రైతులకు ఇవాళ కష్టాలు తెలుసుకునేందుకు ఇవాళ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు, క్షమాపణ చెప్పి రావాలని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాపు. ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకు తలకాయలేదు. ఫస్ట్ టైం పొద్దుగాలు మాట్లాడుతాడు, రాత్రిపడి మాట్లాడుతాడు, తాగుంటాడు కాబట్టి మనకు అవగాలిక మాట్లాడు. సమస్య ఏంటంటే ఇక్కడ 4 టర్ములు 20 ఏళ్ళు నువ్వే కదరా, నేను నల్గొండకి ఎమ్మెల్యేవి, మంత్రి కూడా చేసినావు, నువ్వు వీకి మీద చెప్పరా ఫస్ట్ ఏం చేసినావు అసలు? ఒకటి నల్గొండ హెడ్ క్వార్టర్లో చేసింది చెప్పండి, మేము వచ్చిన తర్వాత కదా అభివృద్ధి చేసింది. 1,300 కోట్ల రూపాయలు తీసుకొచ్చి భూపాలరెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు, తనలాడ తీసుకొచ్చి అభివృద్ధి చేసేటువంటి కళ్ళ ముందర కనపడుతుంది. కాన్సెన్స్ మడుచుకునే దిక్కే లేదు, నువ్వు ఇవ్వాలి మొత్తం నల్గొండ మాట్లాడుతున్నావు. నేను చెప్పే మాట ఏంటంటే, నా నియోజకవర్గంతో నేను ఎగ్జాంపుల్ చెప్పాను, 2 లక్షల క్వింటాలు పడినటువంటి పంట 2014 ముందు ఈరోజు 12 లక్షల క్వింటాలకు చేరిందంటే నీళ్ళు రాకుంటే పెరుగుతా, గాలి వస్తాయి, ఏమైనా ఒడ్లు తెలుగు ఉండాలిగా సోయి ఉండాలిగా మాట్లాడతప్పుడు. భారతదేశంలో అత్యధిక పంటను ఉత్పత్తి చేసినటువంటి ఉమ్మడి జిల్లాగా రికార్డు సృష్టించి నల్గొండ జిల్లాగా భారతదేశంలో ఎన్నికలు వస్తే ఒకటి నీళ్ళు రాకుండా వస్తాయా? మాట్లాడేటప్పుడు చూడండి, నేను చెప్పేది కావుగా లెక్కలే కదా, చూసి మాట్లాడదాం అంటే మాట్లాడదాం, కోటరెడ్డి దగ్గర రమ్మని మీరు వెంటనే చేసి ఇద్దరం కూర్చొని మాట్లాడదాం. కానీ తెలియదు వాళ్ళకి ఫస్ట్, వాళ్ళు ఏంటంటే సమీక్ష నిర్వహించాలి, కోమటిరెడ్డి నిర్వహించాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించాడు, కనీసం ముఖ్యమంత్రి నిర్వహిస్తాడు, వ్యవసాయమే నిర్వహించాడు. పోనీ రావట్లేవు నీళ్లు, మేము రాజకీయ లబ్ధి కోసం యాత్ర చేస్తున్నాం, మాకు లబ్ధి జరగదు, ఈ మరి నీళ్లు పంచాయతీ ఎందుకు? అంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ ఒక్క రోజైనా ఈ విధంగా బయలుదేరి రావడం జరిగిందా, ఫామ్ హౌస్ వదిలి వచ్చారని కూడా వ్యాఖ్యలు చేశారు. వెళ్ళాడు కదా, ఎందుకు వెళ్తారు? ముఖ్యమంత్రిగా చేయాల్సిన పని చేసిన తర్వాత రైతు బంధు ఇచ్చినాము, 24 గంటల కరెంట్ ఇచ్చినాము, రైతు బీమా ఇచ్చినాము, నీళ్ళు ఇచ్చినాము, వచ్చినటువంటి పంటను ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసినాము. అసలు బయటకు వెళ్ళిన పరిస్థితి ఏముంటుంది? ఇలా నువ్వు చేస్తలేవు కాబట్టి 6 భరోసాలు 6 గ్యారెంటీలు అని మాట్లాడిన దాంట్లో రైతాంగానికి సంబంధించి రైతు భరోసా 15,000 ఎకరానికి ఇచ్చినావా? 100 రోజులు దాటిపోయింది కదా. రైతు బీమా గురించి మేము కట్టినటువంటి ఇన్సూరెన్స్ డబ్బులు మేము ఉన్నప్పుడు కట్టినా ఇప్పుడు జూలై వరకు ఎండింగ్ వరకు ఉంటుంది. ఈ బడ్జెట్లో అసలు రైతు బీమా ప్రస్తావనే లేదు. బోనస్ కింద 500 ఇస్తామని చెప్పి నువ్వే చెప్పినావు, నేను చెప్పింది కాదు. మరి ఇప్పుడు పంట కొనుగోలు చేస్తున్నావు కదా, మరి ఇస్తున్నావు 500 బోనస్? మీ 6 గంటల అమలు గురించే దిక్కు లేదు, దాని గురించి మాట్లాడారానంటే అంతసేపు కేసీఆర్ గారు విమర్శిస్తా, కేసీఆర్ గారి గురించి చోచని మాట్లాడగా నేను పెద్దోళ్ళు అవుతా అనేటువంటిది కరెక్ట్ కాదు. నువ్వు సమీక్ష నిర్వహించు, నిజంగా ఎండిపోతే ఎట్లా ఎండిపోయినాయి, వాటి ఎట్లా ఆదుకునే అవకాశం ఉంది? 4 సంవత్సరాలు 8 సార్లు ఆయకట్టు సాగర్ కింద కేసీఆర్ గారు తాగుదానికి నీళ్ళు కావాలని చెప్పేసి వెళ్ళి పెట్టి తీసుకొని వచ్చి అక్కడ ఉన్న రైతాంగాన్ని బతికించారు. నీకు సోయేది అంటున్నా, 24 గంటల కరెంటు ఫ్రీ ఇవ్వగలిగినాం కదా, మరి నువ్వెందుకు ఇవ్వలేకపోతున్నావు? అప్పటికంటే వాడకం ఏం పెరగలే, అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు అంతే ఉంది వాడకం, మరి నువ్వెందుకు ఇవ్వలేకపోతున్నావు? అవసరం ఉన్న రోజు ఒక్కొక్క రోజు 50 కోట్లు పర్ డే పెట్టి కూడా కరెంటు కొని కేసీఆర్ గారు ఇచ్చింది. అప్పుడు నువ్వు చేయొచ్చు కదా, 5 కోట్లు 10 కోట్లు పెట్టే కొంత ఎక్కువ పెట్టుకున్న గదేంది, రైతాంగాన్ని బతికిస్తానికి ఇంతవరకైనా పోవాలి. ఆ ప్రయత్నం నువ్వు చేస్తలేవు, నీకు సోయి ఉంటే చెయ్యి, సోయి అంతే ఏంది, ఇక్కడ మూటలు కట్టగట్టుకోవాలి, పైకి పంపించాలి, ఎంపీ రికార్డు నిరూపించుకోవాలి, ఇది నీకు రాజకీయ లబ్ధి నీకు మాకు కాదు. నువ్వు ఇచ్చినటువంటి హామీలనే నెరవేర్చకుండా, 6 గారెంట్ల పథకాలను అమలు చేయకుండా మళ్ళీ 6వ తారీఖు తుక్కు కూడా మీటింగ్ పెట్టి నేను మళ్ళీ ఏందో మేనిఫెస్టో అని, ఉన్న మేనిఫెస్టోకే దిక్కులేదురా అంటే మళ్ళీ దేశ మేనిఫెస్టో అంట వాటి, దీని గురించి మాట్లాడే ధైర్యం లేక ఈ లంగలు అపంగలు ఏదో మభ్యపెట్టే మాటలు పెట్టి అవతల పడదాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని వచ్చి క్షేత్రస్థాయి తిరగమని చెప్పి సుబ్రతను కొడతారు రైతులని, బయటకు వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు. ఎంతసేపు ఆ ఏసీ రూమ్ల తిరుగుకుంటా పిల్లల కడ కనపడకుండా షేవ్ కూడా పోయే పరిస్థితి, కానీ బయటకు వచ్చే పరిస్థితి లేదు. రైతు బంధు వేస్తున్నట్టుంది ఒక్కొక్కరుగా 5 ఎకరాల వరకు కూడా ఇప్పటికి పంట అయిపోయి ఎండిపోయి ఆగమైపోతుంటే ఇప్పుడు రైతు బంధు దేనికండి? రైతు బంధు దేనికి మనం పెట్టుకుంది? పెట్టుబడి సాయం కోసం రైతు బంధు అనుకుంటాం. పెట్టుబడి సాయం కోసం ఆయనకు వచ్చి ఉంటే కనుక ఇప్పుడు ఎకరానికి 20-25 వేలు కవలో లేకపోతే 30-35 వేలు ఖర్చు అవుతుంది. వీడు ఇవ్వకపోవడం వల్ల బ్యాంకు వీరు తెచ్చుకోమని పోయింది, ఖజానా అంతా ఖాళీ అయింది, మొత్తం అప్పులమయం చేసిపోయింది, అందుకే మేము మెల్లమెల్లగా. అట్లా కాదు, 7,000 కోట్లు ఉన్నాయి, ఈసీకి లెటర్ పెట్టి నువ్వు ఇవ్వకని చెప్పి నువ్వే కదా ఉన్నాయి, నువ్వే ఒప్పుకుంటు, మరి ఇప్పుడు ఎక్కడ పోయినాయి? ఒకటి, నువ్వు ఇస్తా అన్నటువంటి ఇవ్వకపోవడం వల్ల రైతులు బ్యాంకుకు పోతే
ఆ రుణమాఫీ కాలేదు కాబట్టి 2 లక్షలు చేస్తా సంతకం పెట్టి అన్నాడు కదా, కాలేదు కాబట్టి బ్యాంక్ కూడా అప్పిస్తాడు. మళ్ళీ ఎడుకోవాలి ప్రైవేట్ అప్పు ఉన్నారు వాళ్ళు. ప్రైవేట్ అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ 3 రూపాయలు 4 రూపాయలు 5 రూపాయలు మిత్తేస్తాడు. ఒకలోకాలకు మళ్ళీ అప్పులై అప్పుల తట్టుకోలేక పంట లాగమైపోయి ఆత్మహత్య జరిగింది. అది కారణం. దాని గురించి మాట్లాడమని చెప్తున్నాను నేను. 120 మంది ఇష్యూ నీకు కావాలంటే మీ ఆర్టీవీకే ఇస్తాను, ఊరు పేరుతో సహా రైతు పేరుతో సహా ఇస్తా. అడుగురు వాళ్ళు దీనికి మరొక విమర్శ కూడా చేస్తున్నారు, ఇవాళ రైతుల పేరిట యాత్ర పేరిట వస్తున్నారు. కానీ ఇది యాత్ర కాదు, బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక్కొక్క నేతలంతా కూడా పెడుతున్నారు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ రైతుల పేరిట యాత్ర వస్తున్నారు కూడా కాంగ్రెస్ నేతలు. పోతాడు పోతాడు ఉంటాడు, కానీ దానికి దీనికి ఏం సంబంధం ఉండదండి. రైతు యాత్రకు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోతలకి పార్టీనే మిగులదు ఉండదు అని కూడా చెప్తున్నటువంటి పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటి అవతల పార్టీలు చెప్పాడు. ప్రజల నిర్ణయం కదా, ఏ పార్టీ ఉండాలి ఏ పార్టీ ఉండదు అనేటువంటి ప్రజల నిర్ణయం.